నమస్కారం, మన ఛానల్ కి స్వాగతం. ఏడాదిలో ఒకరోజు మాత్రమే నిజస్వరూపంలో దర్శనమిచ్చే సింహాచల నరసింహుడు. భారతదేశంలోని అన్ని నరసింహ క్షేత్రాల్లోకెల్లా విశాఖపట్నంలోని సింహాచల క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తున ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభూవుగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. స్థల పురాణం ఆధారాలతో చూస్తే సింహాచలం చరిత్ర సుమారు 11వ శతాబ్దం నుంచి కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదే అయ్యుండొచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతమని అర్థం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన నరసింహ అవతారంలో వెలిశాడు. పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్దవైరి. తానే గొప్ప అనే అహంభావం చేత శ్రీహరికి శత్రువుగా మారాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు కావటం చేత అనేక విధాల ప్రయత్నించి తన కుమారుడిని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుణ్ణి విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్య కశ్యపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. అలాగే మరో స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తూ ఉండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చెయ్యమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చటానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. వరాహము నరుడు సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజు 4 వేదాలు, 4 దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామివారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధభరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనమిచ్చేది ఈ చందన అవతారంలో ఉండే స్వామివారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామివారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచల ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ప్రధాన ఆలయాలు ఆండాల్ సన్నిధి, సింహవల్లి తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీ మాధవస్వామి, వేణుగోపాలస్వామి, మల్లికార్జునస్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ పరిసరాల్లోని ఇతర దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలీ బీచ్, తొట్లకొండ, బౌద్ధరామం తదితరాలు ఉన్నాయి. ఇవి కాక ఆంధ్ర ఊటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ వెళ్లే సౌలభ్యం కూడా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఆలయ విశేషాలు సింహద్వారం, గాలిగోపురం. ఈ ఆలయం అన్ని ఆలయాలలాగా తూర్పుముఖంగా కాకుండా
పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యమును ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవటానికి దాదాపు 41 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కప్పస్తంభం ఆలయంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో ఈ కప్పస్తంభం ఉంటుంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. జలధారలు ఈ దేవాలయం సింహాచలం కొండల మధ్యలో ఉండటం వల్ల ఈ ఆలయానికి సింహాచలం అని పేరు వచ్చింది. సింహగిరి జల సమృద్ది గల ప్రాంతం. అంతేకాకుండా ఈ కొండలపై సహజ సిద్దమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధారలు ఉన్నాయి. భక్తులు ఈ జలధారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. అలాగే స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్దమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణం తర్వాత ఈ ఘట్టంలో స్నానమాచరిస్తాడు. ఈ దారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. భైరవవాక సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక. ఇది అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. అయినప్పటికీ ఈ ప్రాంతం 15వ శతాబ్దాల మధ్య భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది. వరాహ పుష్కరిణి వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. స్వామివారి పండుగలు చైత్రశుద్ధ పాడ్యమి ఈ రోజున స్వామివారిని పెళ్లి కొడుకును చేయటం జరుగుతుంది. చైత్రశుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు గల ఈ రోజున కళ్యాణ మహోత్సవ వేడుక జరుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశిన స్వామివారి రథోత్సవం, వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహం మీద చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు. ఈ చందనోత్సవం వైశాఖ శుద్ధ తదియ నాడు పగటిపూట నిజరూప దర్శనం, చందనోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదియ నాటి రాత్రి చందన సమర్పణ. ఈ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడటం వలన సింహాచల ప్రాంతమంతా ఎండవేడితో సెగలు బుగలుగా కక్కుతుందంటారు. ఈ రోజున అప్పన్న స్వామికి పూసిన గంధం ఒలిచి నిజరూప దర్శనం చూపిస్తారు. ఈ రోజున భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి పోటెత్తి వస్తారు. వైశాఖ పూర్ణిమ రోజున స్వామివారికి రెండవ విడత చందన సమర్పణం చేస్తారు. అలాగే జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం, శయనోత్సవం. ఆషాఢ పూర్ణిమ రోజున స్వామివారికి నాలుగవసారి చందన సమర్పణం చేస్తారు. చూశారు కదండి సింహాచల క్షేత్ర విశేషాల గురించి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.